ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ సంకీర్ణ సంఖ్యలు. దీన్నే ఇంగ్లీష్లో మనం కాంప్లెక్స్ నెంబర్స్ అంటారు. సో పేర్లోనే ఉంది సంకీర్ణము. సంకీర్ణం అంటే వాస్తవ సంఖ్యలు అవాస్తవ సంఖ్యలను కలుపుతారనమాట. కల్పిత సంఖ్యలను కలిపి మనం సంకీర్ణ సంఖ్యలుగా నిర్ణయిస్తాము. అట్లానే మీకు కరెక్ట్గా నిర్వచనం కనుక చెప్పాలంటే, వాస్తవ సంఖ్యల యొక్క క్రమయుగ్మాన్ని సంకీర్ణ సంఖ్య అంటారు. వాస్తవ సంఖ్యల క్రమయుగ్మం అనమాట. క్రమయుగ్మం అంటే ఏ కామా బి అనేది ఒక క్రమయుగ్మం, అట్లానే సి కామా డి అనేది ఒక క్రమయుగ్మం. అలాంటి ఆ వాస్తవ సంఖ్యల యొక్క క్రమయుగ్మాన్ని మనం సంకీర్ణ సంఖ్య అంటాము. అయితే నిజానికి మనకి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఇజ్ ఈక్వల్ టు జీరో కనుకైతే మనకి ఆ వర్గానికి సాధారణ సమీకరణానికి మనకి మూలం అంటే ఏం లేదు. తర్వాత ఆయిలర్ అనేటువంటి ఒక సైంటిస్టు దీనికి సంబంధించినటువంటి ఒక ఆయిలర్ 1707లో ఇతని యొక్క ఇదనమాట పీరియడ్ 1707 to 1783 వరకు ఉంది ఇతని పీరియడు. సో ఆ టైంలో ఇతను ఈ ఏవైతే నెగిటివ్ మైనస్ ఋణాత్మక సంఖ్యలు ఉంటాయో వాటికి ఎటువంటి రూట్ లేదనమాట. రూట్ 4 అంటే మనం 2 అని చెప్తాము, రూట్ 9 అంటే 3 అని చెప్తాము, రూట్ 25 అంటే 5 అంటాం. సో అలా కాకుండా మైనస్ ఆఫ్ రూట్ 4 వచ్చినప్పుడు మనకి ఋణాత్మకం అవుతుంది కాబట్టి ఇలాంటి వాటికి ఎటువంటి మనకి ఆన్సర్ లేదు. అందుకోసం అప్పుడు ఆయిలర్ అనేటువంటి సైంటిస్ట్ దాన్ని ఒక కల్పిత భాగం కింద ఇమాజినరీ రూట్, కల్పిత మూలం అంటారు దాన్ని, ఇమాజినరీ రూట్ను ఒక దాన్ని నిర్వచించారు. దాన్నే కల్పిత భాగం అంటారు. సో దాన్ని ఐతో రిప్రజెంట్ చేస్తారనమాట. ఐ అంటే ఇమాజినరీ రూట్ అనమాట. ఓకే, వాస్తవ సంఖ్యలు కల్పిత సంఖ్యలు, కల్పిత సంఖ్య అవుతున్నాయి. సో అప్పుడు మనం దీన్ని 2i రాసుకుంటారు అనమాట. 2i అనేది ఒక ఇమాజినరీ వాల్యూ అవుతుంది. సో అట్లా వాస్తవ సంఖ్యలని ఇమాజినరీ సంఖ్యలతో కలిపి రాసుకునేది అనమాట ఇది. దీన్ని ఎలా నిర్వచించారంటే, ఏకామా బి సచ్ దట్ ఏ బిలాంగ్స్ టు ఆర్ బి బిలాంగ్స్ టు ఆర్, వాస్తవ సంఖ్యల క్రమయుగ్మాన్ని మనం సంకీర్ణ సంఖ్యగా వాడుకుంటున్నాము. అయితే ఇక్కడ మనము ఈ ఏకామా బిని మనం ఎలా రాసుకుంటారంటే, ఏ ప్లస్ ఐబి అనేది రాస్తారనమాట. ఈ ఏ ప్లస్ ఐబిని ఒక సంకీర్ణ సంఖ్యగా గుర్తిస్తారు. ఏకామా బిలు అనేవి ఎప్పుడు కూడా వాస్తవ సంఖ్యలు. ఏకామా బి బిలాంగ్స్ టు ఆర్ అవుతుంది. అలానే సంకీర్ణ సంఖ్యల్లో కూడా సమానత్వం ఉంది. ఎలా అంటే, ఏవైనా రెండు సంకీర్ణ సంఖ్యలను కనుక మనం తీసుకున్నాం అనుకోండి, సంకీర్ణ సంఖ్యల సమానత్వం చూద్దాం. Z1 is equal to A, comma B, అట్లానే Z2 is equal to C, comma D అనేవి కనుక ఏవైనా రెండు వాస్తవ సంఖ్యల క్రమయుగ్మం కనుక అయితే మనం దీన్ని ఎలా తీసుకుంటారంటే, A is equal to C అవుతుంది, అలానే B is equal to D అవుతుంది అనమాట. ఈ వాస్తవ సంఖ్యల క్రమయుగ్మాలు ఇక్కడ సమానం అవుతాయి. A is equal to C, B is equal to D అవుతుంది. ఇది సంకీర్ణ సంఖ్యల సమానత్వం అవుతుంది అనమాట. అట్లానే ఆల్ఫా బై బీటా. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని ఎలా తీసుకుంటామంటే, Z1 అంటే మనం ఇందాకట్లాగానే మనం ఏదైతే సంకీర్ణ సంఖ్యల లబ్ధంలో తీసుకున్నామో అవే విలువలు ఏసీబీ ఏకమా బి, Z2 అంటే సీకామా డి కనుక తీసుకుంటే ఆల్ఫా బై బీటా కూడా కాంప్లెక్స్ నెంబర్స్లోనే ఉంటుంది, సంకీర్ణ సంఖ్యల్లోనే. అంటే ఏసీ ప్లస్ బీడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్, అలానే బీసీ మైనస్ ఏడి బై సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఐ షో యూ వన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది మనం ఎలా చేయొచ్చు వీటిని అని. సో Z1 ఇజ్ ఈక్వల్ టు 3,4, Z2 ఇజ్ ఈక్వల్ టు -6,5. ఇలా కనుక మనం ఏదైనా వాల్యూస్ని కనుక తీసుకుంటే, లేకపోతే 2,3 కానీ -6,5, మన ఇష్టం ఎలా అని తీసుకోవచ్చు. సో వీటిని కనుక తీసుకుంటే మనం సంకీర్ణ సంఖ్యల మొత్తాన్ని భేదాన్ని మీకు చూపిస్తాను. సో సంకీర్ణ సంఖ్యల మొత్తం ఫస్ట్ చూద్దాం, Z1 ప్లస్ Z2 ఎలా చేద్దాం. ఓకే, సంకీర్ణ సంఖ్యల మొత్తము. సో మొత్తం అంటే ఏమొస్తుంది, Z1 ప్లస్ Z2. ఈ Z1 ప్లస్ Z2ని ఎలా రాసుకుంటారు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఏ ప్లస్ సి కామా బి ప్లస్ డి కదా ఫార్ములా, ఏ ప్లస్ సి కామా బి ప్లస్ డి. కాబట్టి వాట్ ఈజ్ ఏ అంటే ఇది Z1 అంటే ఏ బి సి డి అవుతుంది.
So, దాని ప్రకారం గనుక ఇక్కడ మనం చేస్తే a plus c అంటే 2 minus 6 అవుతుంది 2 minus 6 అలానే b plus d అంటే 3 plus 5 అవుతుంది కాబట్టి దీని వాల్యూ ఎంత మనకి minus 4, 8 So, రెండు సంకీర్ణ సంఖ్యల మొత్తాన్ని గనుక మనం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది minus 4, 8 వస్తుంది అట్లానే సంకీర్ణ సంఖ్యలు ఇప్పుడు మొత్తం చేశాం కాబట్టి సంకీర్ణ సంఖ్యల భేదాన్ని చూద్దాము భేదం ఎలా చేయాలనేది సంకీర్ణ సంఖ్యల భేదం భేదం ఎలా చేయాలి z1 minus z2 z1 minus z2 ఫార్ములా ఏంటి a minus c, b minus d సో వాట్ ఈజ్ a a అంటే ఇక్కడ ఎంత వస్తుంది 2 minus c అన్నాం కాబట్టి minus of minus plus 6 b minus d అంటే 3 minus 5 ఓకే ఎంత అవుతుంది 8 మైనస్ 2 సో సంకీర్ణ సంఖ్యల భేదము 8 కామా మైనస్ 2 మనం దీన్నే 8 మైనస్ 2i అని కూడా రాసుకోవచ్చు అలానే సంకీర్ణ సంఖ్యల లబ్ధం చూసాం కదా భేదం చూసాము మొత్తం చూసాము భేదం చూసాం లబ్ధం ఎలా చేయాలి సంకీర్ణ సంఖ్యల లబ్ధము ఇవన్నీ కూడా బేసిక్ ఫండమెంటల్స్ సో z1 డాట్ టు z2 ఓకే z1 అంటే ఎంత వచ్చింది ఇక్కడ మనకి 2, 3 అట్లానే z2 అంటే మైనస్ 6, 5 సో z1 డాట్ టు z2 సంకీర్ణ సంఖ్యల భేదం మనకి ఫార్ములా ఏంటంటే ఒకసారి ఇక్కడ రాసుకుందాము ac మైనస్ bd అట్లానే ad ప్లస్ bc ఓకే మీకు ఇచ్చినటువంటి విలువల్ని ABCDలుగా మీరు ట్రీట్ చేసుకోండి ABCD సో ac అంటే ఏమవుతుంది 2, 3, 6, minus 12, minus BD, 3 into 5, 15. అట్లానే AD, AD అంటే 2, 5, 10, plus BC, BC అంటే 3, 6, 18, minus 18, which is equal to 2 negatives ని కాబట్టి మనం యాడ్ చేస్తే, minus 27, అలానే 10, minus 18 అంటే, minus 8 అవుతుంది. సో ఇది కూడా సంకీర్ణ సంఖ్యల లబ్ధంగా మనం పరిగణిస్తాం అన్నమాట ac మైనస్ bd ad ప్లస్ bc సో ఇది ac అంటేనేమో ఇది మైనస్ 12 bd అంటేనేమో 3 5 15 మైనస్ 15 రెండు మైనస్లు ఉన్నాయి కాబట్టి మనం యాడ్ చేయాలి మైనస్ 27 అలానే ad కనుక తీసుకుంటే 2 5 10 ప్లస్ bc కదా bc అంటే 6 3 18 అవుతుంది మైనస్ ఫార్ములాలో ప్లస్ ఉంది కాబట్టి ఇది మైనస్ 18 అయిపోయింది కాబట్టి 10 మైనస్ 18 అంటే మైనస్ 8 ఇది సంకీర్ణ సంఖ్యల లబ్ధం అవుతుంది అదే నెంబర్స్ తోటి మనం సంకీర్ణ సంఖ్యల భాగాహారం చూద్దాము ఎలా చేయాలో సంకీర్ణ సంఖ్యల భాగాహారాన్ని ఇక్కడ చూద్దాం సో సంకీర్ణ సంఖ్యల భాగాహారం చూద్దాం అంటే ac ప్లస్ bd ఒకసారి పాయింట్స్ ఇక్కడ రాసుకుంటే z ఈజ్ ఈక్వల్ టు 2, 3 మైనస్ 6, 5లో దీన్ని a దీన్ని b అంటారు దీన్ని c దీన్ని d అంటారు సో ఆల్ఫా బై బీటా అనేది భాగాహారం కాబట్టి ac ప్లస్ bd బై ac స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ అట్లానే bc మైనస్ ad బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ ఇది మన ఫార్ములా దీంట్లో ఇప్పుడు మన విలువల్ని ప్రతిక్షేపిద్దాం ac అంటే ఎంత అవుతుంది 2 ఇంటూ మైనస్ 6 మైనస్ 12 ప్లస్ bd అంటే 3 ఇంటూ 5 ప్లస్ 15 బై c స్క్వేర్ ప్లస్ d స్క్వేర్ c స్క్వేర్ అంటే 36 ప్లస్ d స్క్వేర్ అంటే 25 అట్లానే bc మైనస్ ad bc మైనస్ ad కనుక తీసుకుంటే 3 6 మైనస్ 18 మైనస్ ఏడి అంటే 2 5 10 బై కింద మనకి అదే ఉంది కాబట్టి సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ అంటే 36 ప్లస్ డి స్క్వేర్ అంటే 25 వస్తుంది సో మైనస్ 12 ప్లస్ 15 అంటే 3 బై 25 61 అండ్ మైనస్ 28 బై 61 ఇది సంకీర్ణ సంఖ్యల యొక్క
మీకు మనం ఒకటే సమ్ తీసుకొని దానికి మొత్తాన్ని భేదాన్ని లబ్ధాన్ని హారాన్ని మీకు ఇక్కడ చెప్పాను. మొత్తం చూసుకుంటే జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ అయింది, ఏ ప్లస్ సి కామా బి ప్లస్ డి అవుతుంది, ఇది జెడ్ వన్ ప్లస్ జెడ్ టూ. అదే కనుక మన సంకీర్ణ సంఖ్యల భేదాన్ని కనుక తీసుకుంటే జెడ్ వన్ మైనస్ జెడ్ టూ అయింది ఎయిట్ కామా మైనస్ టూ. అదే కనుక లబ్ధాన్ని తీసుకుంటే జెడ్ వన్ ఇంటూ జెడ్ టూ అని మనకి దీని ఫార్ములా ఏంటంటే ఏసీ మైనస్ బీడి ఏడి ప్లస్ బీసీ అవుతుంది. కాబట్టి మనం ఇది చేస్తే మనకి మైనస్ 27 మైనస్ 8 వచ్చిందనమాట. అట్లానే మనం భాగాహారం కనుక చేస్తే సో జెడ్ అనేది కనుక 2 3 మైనస్ 6 మైనస్ 5, ఆల్ఫా బీటా రెండు కూడా సంకీర్ణ సంఖ్యలు అయినప్పుడు ఆల్ఫా బై బీటా కూడా సంకీర్ణ సంఖ్య అవుతుంది అనేది మనం చేస్తున్నాం ఇక్కడ. ఏసీ ప్లస్ బీడీ బై సీ స్క్వేర్ ప్లస్ డీ స్క్వేర్, బీసీ మైనస్ ఏడి బై సీ స్క్వేర్ ప్లస్ డీ స్క్వేర్. మనం ఆ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం 3 బై 11 మైనస్ 28 బై 61 వచ్చింది.